दिवंगत नेता माजी एमएलए सोलपेट रामलिंगारेड्डी प्रथम वर्धन सदर्भंग दुब्बाक तेलंगाणा चौरस्ता वद्द एर्पाटु चेसिन कार्यक्रम में एंपी कोत्त प्रभाकर रेड्डी पाल्गोन्नारु। अमर हे रामलिंगन्ना, रामलिंगन्ना आशयालनु, रामलिंगन्ना आशयालनु। మరి మనం చూస్తుంటాం ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అంటే ఒక ప్రాంతంలో ఆ ప్రాంత ప్రజల మనోభావాలను తెలుసుకున్న నాయకులు అనేది చాలా తక్కువ ఉంటారు। మరి మన గ్రామీణ ప్రాంతం దుబ్బాకంటక ఉద్యమాల గడ్డ, తెలంగాణలో ఒక దుబ్బాకంటక పేరు వచ్చిందంటే, ఇలా ఉద్యమాల పేరు వచ్చిందంటే ఆ ఘనత మన రామలింగన్నది। వాస్తవానికి మరి గతంలో మన తెలంగాణలో 10 జిల్లాలలో ఉద్యమాలు ఎన్నో ఉద్యమాలు చేసినాం। మరి ఆయన ఉద్యమాల కంటే ముందే మరి ఒక మంచి పేరున్న మరి పత్రికా ప్రతినిధిగా మరి దాంతో పాటు అప్పుడే ఆయన ఉద్యమం గురించి తెలంగాణ రావాలి, తెలంగాణ భావస్థ ఈ విధంగా ఉంటది, ఉద్యమం అంటే ఈ విధంగా ఉంటది అని చెప్పి మరి తనకు రచయిత చేసిన మరి గొప్ప నాయకుడు గారు, తెలంగాణ వస్తే మన బతుకులు ఈ విధంగా బాగుపడతాయి, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, మరి వెనుకబడ్డ వారు కావచ్చు, నిజంగా ఈ ప్రాంతము మరి వ్యాపార పరంగా ఉన్న ప్రాంతం పూర్తిగా రూటికి 100% మనం అందరం కూడా జిల్లాల్లో ఇలా మూడు మరి నీటి కాళేశ్వరం ప్రాజెక్టు రావడం కూడా మన దుబ్బాక నియోజకవర్గ ప్రజల రైతుల అదృష్టం। సైకిల్ మీద వచ్చి విలేకరిగా వార్తలు రాస్తుండే, వార్తలు రాసుకుంటా కూడా అన్ని రకాల ఉద్యమాలు ఒకటే కాదు, వరకట్నం ఉంటాయి, మహిళలు ఉంటాయి, భర్తలు వేధించేటి ఎన్నో వందనల్లో పంచాయతీలు చెప్పి అక్క చెల్లెలను భర్తలతో కలిపిన సందర్భాలు ఉన్నాయి, మా చేతుల మీదనే ఎన్నోసార్లు పంచాయతీలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి, ఓదార్చి ఇద్దరిని కలిపినాం। ఆయన అడుగు జాడల్లో నడవాలి, నాకు అన్ని తెలిసే పెళ్లి చేసుకున్నా కదా, ఆయన అందులో అన్నలాళ్ళు ఉన్నాడు, ఎప్పుడు చనిపోతాడో తెలియని పరిస్థితులలో నా పెళ్లి జరిగింది, మా ఇద్దరు పిల్లలు పుట్టినాక ఆయన ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యిండు, అరెస్ట్ అయ్యి లాస్ట్ తాడా కేసు ముంగట హైదరాబాద్ నుంచి రసూల్ అనే విలేకరు వచ్చిండు, ఇప్పుడు విలేకరు పాత విలేకరులకు తెలిసే ఉంటుంది రసూల్ అంటే ఆయన, ఆయన నన్ను ఈయన కూర్చుండో పెట్టుకొని అక్క రామలింగన్నని చంపేస్తారు, ఆయన నుంచారు నీ బతుకుదారి నువ్వు చూసుకోవాలన్న లింగన్న మీద ఆధారపడక అని చెప్పిపోయిండు, చెప్పిపోయిన 4 రోజులకే ఆయన నడి రోడ్డు మీద పోలీసులు హైదరాబాద్లో నరికి చంపిర్రు, ఇవాళ పోలీసులు చంపిరు ఎవరు చంపిరు కానీ ఒక విలేకరిని నరికి చంపిరు, అట్లా వార్తలు రాస్తే కూడా వెనకడ దొరలు పట్టుకోవాలి అంటారు, అట్లా సాగించుకున్న సందర్భాలు ఉన్నాయి, డబ్బున్న నాయకులు నువ్వు నా మీద ఎట్లా వార్త రాసినావో నీ నేరాత్రి చంపెత్తామో అని బెదిరింపు కాళ్ళు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, మా ఊళ్ళో సర్పంచ్గా నిలబడితే అక్క నేను ఆయన పేరు చెప్పిర్రు రామన్న నక్సలైట్ ఉండేప్పుడు కానీ ఆయన కాదు ఆ పేరు బెదిరింపు కాళ్ళు వచ్చింది, అక్క ఇవాళ చిత్తాపూర్ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, లింగన్న పోతే వన్ సైడ్ పడతాయి, లింగన్న పోవద్దు శవమోతాడు మొండిమోతాడు వేస్తారు, ఇలా కంపల్సరీ నువ్వు ఆ లింగన్నను పోకుండా ఆపాలని నాకు బెదిరింపు కాళ్ళు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, నేను తనతోటి అంటే నీకు బెదిరింపు కాళ్ళు కామను అవి నువ్వు భయపడకు నాకేం కాదు నేను పోకుండా ఊకోలేను నా ఊరు ఎలక్షన్లలో నేను పోకుండా ఊకుంటానా నీకు తెలియదా నువ్వు చూస్తలేవా అని వెళ్ళిపోయిండు, ఆ రోజు కూడా ఆ రోజు తెల్లారదాకా 2 గంటల ఇంట్లో మాట్లాడి అదే లాస్ట్ రోజు అయింది, ఆ రోజు నేను మర్చిపోలేను నా జీవితంలో, నాకు ఇక్కడికి రావాలంటే నేను ఏడుపు భరించలేను అనుకున్నా, అయినా సరే మీ అందరి సంతోషం కోసం రావాలనుకున్నా, సంతన తొడగొట్టిన అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఈ స్టేజ్ని అరేంజ్ చేసిన మా అన్నదమ్ములకు నేను ఏడిస్తే నా అన్నదమ్ములు కూడా ఏడిచారు నిన్న కూడా, పేరు పేరున వాళ్ళందరికీ నా ధన్యవాదాలు, దుబ్బాక ప్రతి ఒక్క ప్రజలకు సామాన్య కుటుంబం నుంచి ఒక పేదరికంలో ఉన్న కుటుంబాల నుంచి నాయకత్వాన్ని డెవలప్ చేసిన ఘనత లింగన్నకే దక్కుతుంది। ఇది మన నియోజకవర్గంలో అప్పట్లో ఉద్యమ కాలంలో ఆర్థికంగా అయినా పార్టీ బిగ్ పొజిషన్లో ఉన్నప్పుడు
నాన్న చాలా మంది ఉద్యమాన్ని అటుకులు బొక్కియో లేకపోతే ఒక ఇంట్లో చిన్న ఇంట్లో పప్పన్నంది ఉద్యమం చేసిన ఘనత రామలింగన్నది. మరి దుబ్బాక నియోజకవర్గం మొదటి నుంచి సిద్దిపేట జిల్లాలోనే కాదు తెలంగాణలో ఉద్యమం అత్యధికంగా నడిచిన నియోజకవర్గం మరి దుబ్బాక నియోజకవర్గం. అలాంటి వ్యక్తి నేను చాలాసార్లు వ్యక్తిగతంగా ఏదైనా బిజినెస్ చేసినా ఇంకో పని చేసినా ఒక రూపాయి వచ్చింది నష్టపోయినప్పుడు లేకుండా లాభం వచ్చింది అంటే సంతోషం ఇచ్చేవాడు కాదు. ఎప్పుడైతే మనం పోయి ఒక పేదవాడికో లేకపోతే ఇంకోరికో ఒక రూపాయి దానం చేసినామో లేకపోతే సేవ చేసినామో ఇచ్చినామంటే ఆయన సంతోషం కనిపించేది.